చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు జారు అనుమతించింది. ఇక ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అనుమతించాలని సిబిఐకి సిటీ పోలీస్ లేఖ రాశారు. దీంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ కు రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రభాకర్ రావు ఇండియాకి తీసుకురానున్నారు. ప్రభాకర్ తో పాటు శ్రవణ్లోని ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికాలో ప్రభాకర్ రావు చికిత్స చేయించుకుంటున్నారు. కానీ శ్రవణ్ రావు ఆచూకీ ఇప్పటికీ కొనుగొనలేకపోయిన పోలీసులు 196 దేశాల్లో ఇంటర్పోల్ కి నిందితులను అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అంటున్నారు.